ఏపీలో అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలకంగా వ్యవహరించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. భారత సంతతికి చెందిన ఈశ్వరన్ సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈశ్వరన్ పై మొత్తం 27 అభియోగాలు నమోదయ్యాయి. సింగపూర్ రవాణా మంత్రిగా ఉన్న ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఆరోపణలున్నాయి. గత ఏడాది జులైలోనే ఆయన అరెస్ట్ చేసినా బెయిల్పై ఆయన విడుదలయ్యారు. తాజాగా తన మంత్రి పదవితో పాటు పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి ఎంపీ పదవి కూడా ఆయన రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలన సాగించిన సమయంలో ఈశ్వరన్ అక్కడి ప్రజలకి సుపరిచితుడయ్యారు. ముఖ్యంగా అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఎన్నో సందర్భాల్లో ఆయన ఏపీకి కూడా వచ్చారు. అప్పటి సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు పలుమార్లు సింగపూర్ కు వెళ్లి ఆయనతో భేటీ కూడా అయ్యారు. తాజాగా అవినీతి ఆరోపణలతో ఈశ్వరన్ మంత్రి పదవి ఊడిందన్న వార్త ఏపీలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈశ్వరన్ కేసు విషయానికి వస్తే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సింగపూర్ ను పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీలో ఈశ్వరన్ ఎంపీగా ఉన్నారు. ఆయన 1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. 2006లో ఈశ్వరన్ మంత్రిగా నియమితులయ్యారు. రవాణా మంత్రిగా కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్ ను ఎయిర్ హబ్ గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు. అలాగే సింగపూర్ వాణిజ్య సంబంధాల ఇన్ఛార్జ్ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి విచారణను ఎదుర్కొంటూ ఉండటంతో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రపంచంలో అత్యంత తక్కువ అవినీతి ఉన్న దేశాల లిస్టు లో టాప్ లో ఉంటుంది సింగపూర్. అక్కడి మంత్రులు అవినీతికి పాల్పడకూడదన్న ఉద్దేశంతో వారికి జీతాలు కూడా భారీగా ఇస్తారు. ఒక్కో మంత్రికి నెలకి దాదాపు 25 లక్షలకు పైగా జీతం ఉంటుంది. అలాంటి దేశంలో ఒక మంత్రిపై ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం సంచలనమే అనుకోవాలి. 2023 జూలైలో విచారణ ప్రారంభించినప్పటి నుంచి ఈశ్వరన్ సెలవుపై ఉన్నారు. ఆ నెల నుంచి మంత్రిగా తన జీతం, ఎంపీగా అలవెన్సులను తిరిగి చెల్లించనున్నారు. ఒకవేళ తాను నిర్దోషిగా తేలినా ఆ మొత్తం తిరిగి ఇవ్వాల్సిందిగా కోరనని స్పష్టం చేశారు. సింగపూర్ లో 2025లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు ముందుగానే నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.